ಸಕಲ ಮಂಡಲ ಧರ್ಮ ಪಾಲನಾ ದಕ್ಷಕೊಂಡ, ಸಮಸ್ತ ಲೋಕ ನ್ಯಾಯಪಾಲನಾ ರಕ್ಷಕೊಂಡ, ಸರ್ವ ಪಾಪುಲ ಶಿಕ್ಷಕೊಂಡ ಯಮುಂಡ. అటు చూడు, జీవులందరూ వరుస క్రమమున యమ సదనమునకు ఎగుతున్నారు. నీవును ఆ వరుసలో నిలువు. అంటే నేను చచ్చిపోయానంటావు? అవును. ఇంతకీ ఆ మారుంటా నువ్వెవడివి? యముడివా? కాదు, విచిత్రగుప్తుడను, చిత్రగుప్తుల వారి సహాయకుడను. అయితే ఆ యముడేడి? ఈనాటి విచారణ కార్యక్రమం ఆరంభించతలంచుతుండ. క్షేమగుర్తి హరినారాయణ, క్షేమగుర్తి హరినారాయణను ప్రవేశపెట్టాడు. ఏమిటి వరుసక్రమం? వరుసక్రమం కాదు, గుడ్డు క్రమమా? సినిమా టికెట్ కూడా మనం ఎప్పుడు క్యూలో నుంచి అడగం. తేడా, ఈవేళ అటుడే తేలిపోవాలి. ఎక్కడ యముడు? ఎందుడు, నువ్వేనా యముడివి? ఏమది, యమున్నది నాంత అర్థముండవలేనుండునని ఏం చితివా? ఆ కింకంలో తమ పోలికలేమైనా కనిపించినవేమో ప్రభు. ఆపుముని అధిక ప్రసంగం. ఎవరి మానవుడు వరుస క్రమము తప్పి శివుని నందివలే కుమ్ముకును చూవచ్చుతున్నాడు? ప్రభువును మన్నించాలి. ఈ జీవుడు నేను ఆపబోయినను ఆగక వచ్చుతున్నాడు ప్రభు. అవును, ఆగను. ఆగనంటే ఆగను. ఎందుకు ఆగాలి? అన్యాయంగా, అక్రమంగా ఇంత అర్జెంట్ గా నన్ను ఎందుకు చంపేశారో నేను వెంటనే తెలుసుకోవాలి. ఏమి ఏమి ఈ జీవుడు వదరునది? హఠాత్తుగా ఆయుష్ తీరడంతో ఆవేశపడుతున్నాడు. ఇదిగో ముసాయన, నీలా నాకు వయసు చెల్లిపోయి చచ్చిపోయా అనుకో, నాకే బాధ ఉండదు. కానీ ఇంత ఎంగేజ్ లో ప్రేమించిన పిల్లతో పెళ్లి సెటప్ చేసుకుని ముచ్చటగా ముగ్గురు పిల్ల విధవలను కరాలను సరదా పడుతుంటే హఠాత్తు నన్ను చంపేట అన్యాయమా కాదా? జీవుడా, అది సృష్టి ధర్మం. ప్రతి జీవి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు పెట్టుకుని ఉండను. అంత మాత్రమున అవన్నీ తీరు వరకు మృత్యు ఆగదు. చిత్రగుప్త, చిట్టా చదువు. గాళియను నామధేయుడని ఈ మానవుడు తన జీవి. ప్రభు, చిత్రగుప్తుల వారు రాతలపై గీతలు గీస్తున్నారు. ఏమది చిత్రగుప్త? ఏదో చిన్న తప్పిదము జరిగిపోయినది ప్రభు. చిన్న తప్పిదము కాదు ప్రభు, పెద్ద తప్పిదమే జరిగినది. ఈ మానవుని ఆయుష్ తీరక మునిపే చిత్రగుప్తుల వారి తప్పుడు లెక్కల వలన ఇతనికి గుని రాబడినాడు. అంటే మీ రాతల పొరపాటు వల్ల నా రాతనే మార్చేస్తారా? వాట్ మిస్టర్ యమా, భూమి మీద గవర్నమెంట్ ఆఫీసులోనే అనుకున్నాను. ఇక్కడ కూడా లెక్కలో తప్పులు, రాతలో పొరపాట్లు జరుగుతున్నాయన్నమాట. మా మనుషుల ప్రాణం అంటే మీకు వేళకోళం ఉందా? వాటితో ఫుట్బాల్ అనుకుంటారా? ఆ పాపిని తీసుకొని మీరంతా వెలుపలకు పండు. ఆ తొంగి చూచు పాపలను కూడా వెలుపలకు పమ్మనుడు. నాకు సమాధానం చెప్పండి. మానవ, చిత్రగుప్తుని వృద్ధాప్యపు కారణమున చిన్న తప్పిదము జరిగినది. కారణం ఏమైనా గానిండు ప్రభు, చిత్రగుప్తుల వారు చేసినది మాత్రము చిన్న తప్పిదము కాదు. అది సరే లేవయ్యా, నా తప్పుల గురించి నీవెందుకు మాట మాడిగి మాట్లాడుతుంటివి? ఆ జీవుడు బాగుతున్నాడు కదా. మిస్టర్ యమా, నా లైఫ్ ఇంకా ఉండగా నన్ను ఇక్కడికి తీసుకురావడం మహాపాపం. పాపమే కాదు, ఘోరాతి ఘోరం. ఇక్కడ బ్రహ్మ, దేర్ ఇస్ విష్ణు, కహాహై శివ. మానవ, నేను వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేయ. ఆవేశపడకము, ఆవేశపడకు. ఆవేశపడక ఆనందించుకుంటావా? నేను చెప్పినది కొంచెం ఆలకింపు. చెప్పు. నిన్ను నీ శరీరంలోకి పంపే ఏర్పాటు నేను చేసేదను. అయితే నేను సిద్ధమే. ఆ విచిత్ర గుప్త ప్రభు, ఇతన్ని వెంటనే తీసుకుని పోయి ఇతని శరీరంలో ప్రవేశపెట్టడం. థ్యాంక్ యూ సార్. ఇదిగా ముసాయన, ఇలా బుక్ ముందేసుకుని మా మనుషుల ప్రాణాలతో ఎప్పుడైనా ఆడుకున్నావా? శాంతి లేచిపోద్దంతే. బహుశా నేను బందర్లు చూసి ఉంటా, తెలిసే నేను తొందరలో తాకి ఉంటా. నీ వంపులో నా కొంపలే, నేనెప్పుడు వేశానులే. జైడో పువ్వు ఒళ్ళో నువ్వు, మళ్ళీ నవ్వేది ఇంకెన్నడు.